ఓం శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా అడుగడుగున ఏమి జరుగుతోందో అంతా కళ్యాణమే తండ్రి స్మృతిలో ఎవరు ఉంటారో వారికి ఈ డ్రామాలో అందరికంటే ఎక్కువ కళ్యాణం జరుగుతుంది బాబా చెప్తున్నారు డ్రామానుసారంగా ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం అవుతుంది ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి కానీ మన రాజధాని స్థాపన తప్పకుండా జరుగుతుంది ఇందులో ఎవ్వరూ ఏమీ చేయలేరు అని తెలుసుకున్న పిల్లలు అపారమైన సంతోషంలో ఉంటారు స్థితి హెచ్చుతగ్గులు అవుతూ ఉంటుంది కానీ కాసేపు చాలా ఉత్సాహంగా ఉంటారు కాసేపటికి చల్లబడిపోతారు ఇందులో కన్ఫ్యూజ్ కాకండి సర్వ ఆత్మల తండ్రి భగవంతుడే మమ్మలను చదివిస్తున్నారనే ఖుషీలో ఉండాలి ఆత్మ బిందువు పరమాత్మ కూడా బిందువే తండ్రి వచ్చి ఆత్మ పరమాత్మల జ్ఞానాన్ని తెలియజేస్తున్నారు ఆత్మ అనుభవం చేయిస్తున్నారు భారతదేశం ఒకప్పుడు నిర్వీకారీగా ఉండేది ఐదు వేల సంవత్సరాల క్రితం బాబా భారతదేశాన్ని శివాలయంగా చేశారు ఇది కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగం తండ్రిని స్మృతి చేసి స్వకల్యాణం చేసుకోవాలి ఈ ప్రపంచం వినాశనం జరుగుతుంది అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి రావణుడు మొత్తం ప్రపంచాన్ని అజ్ఞాన అంధకారంలో నిద్రపుచ్చుతున్నాడు జ్ఞానాన్ని ఒక్క జ్ఞానసాగరుడు మాత్రమే అర్థం చేయించగలరు దాని ద్వారా సద్గతి లభిస్తుంది సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే తండ్రి వినిపించిన సత్యమైన గీత తరువాత మాయమైపోతుంది ఈ జ్ఞానం వంశపారంపర్యంగా రాదు ఈ సృష్టి రూపీ కల్పవృక్షం అతి పెద్దది దీని నుండి ముఖ్యమైన మూడు ధర్మాలు వెలువడతాయి దేవతా ధర్మము ఇస్లాం ధర్మము బౌద్ధ ధర్మము ఈ సృష్టి చక్రం ఎలా పునరావృతమవుతుందో మీకు తెలుసు ఈ వర్తమాన సమయం భూతకాలం అవుతుంది అదే భవిష్యత్తుగా మారుతుంది ఈ సమయంలో మీకు మొత్తం జ్ఞానం లభించినది దీని ద్వారా మీరు మీ రాజ్యాన్ని తిరిగి తీసుకుంటారు జ్ఞానాన్ని బాగా చదువుకున్నవారు సూర్యవంశంలోనికి వస్తారు కొద్దిగా ఫెయిల్ అయిన వారు క్షత్రియులుగా అవుతారు అబా చెప్తున్నారు మీరు నన్ను స్మృతి చేయండి మీ వికర్మలు వినాశనమవుతాయి వికారాలపై విజయం పొందాలి మీరు సత్యనారాయణ కథ వింటున్నారు దీని ద్వారా విశ్వరాజ్యాధికారులుగా అవుతారు భగవంతుని స్మృతిలో అన్ని అలజడులు లోపాలు తొలగిపోతాయి స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ తండ్రితో మాట్లాడాలి ప్రజాపిత బ్రహ్మ అందరికీ అలౌకిక తండ్రి నిరాకార శివుడు సర్వ ఆత్మలకు తండ్రి మీరంతా పరమాత్ముని సంతానం కావున సోదర భావమే ఉండాలి కానీ వికారి దృష్టి ఎవ్వరిపైనా ఉండరాదు బాబా చెప్తున్నారు ఇంతవరకు మీరు చదివిన లౌకిక చదువును మరచిపోండి నేనేమి చెబుతున్నానో దానిని మాత్రమే చదవండి మేము గోపీవల్లభుని గోపికలము అనే స్మృతిలో ఉండాలి ఈ స్మృతి ద్వారా సదా సంతోషం పెరుగుతూ ఉంటుంది బాబా చెప్తున్నారు మీరు బ్రాహ్మణులు జ్ఞానచితిపై కూర్చున్నారు శూద్రులు కామచితిపై కూర్చుంటారు అందువలన దేవతల విగ్రహాలను కూడా నల్లగా చూపించారు శ్రీకృష్ణుడు సర్వగుణ సంపన్న దేవత కానీ ఆ శ్రీకృష్ణుడిని కూడా నల్లగా చూపించారు జ్ఞాన విషయాలను విచారసాగర మతనం చేయాలి అప్పుడే డ్రామానుసారంగా జాగృతమవుతారు బ్రాహ్మణులైన మీరు శ్రీమతానుసారం చదువుకొని విశ్వాధికారులవుతారు కావున చాలా సంతోషంగా ఉండాలి ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్న బాబా చెప్తున్నారు అప్పుడప్పుడు బ్రాహ్మణుల స్థితి హెచ్చు తగ్గులవుతూ ఉంటుంది కానీ దీని కొరకు టెన్షన్ పడరాదు సదా భగవంతుడే నన్ను చదివిస్తున్నారనే నశాలో ఉండాలి వరదానము నిజాయితీ ద్వారా రాయల్టీని ప్రత్యక్ష రూపంలో చూపించే మూర్తుభవ ఇప్పుడు ప్రతి ఆత్మ ప్రత్యక్షంగా తన నిజాయితీ ద్వారా రాయల్టీని సాక్షాత్కారం చేయించే సమయం వస్తుంది ప్రత్యక్షతా సమయంలో మాలలోని మణి నెంబరు మరియు భవిష్య రాజ్యస్వరూపము రెండూ ప్రత్యక్షమవుతాయి పురుషార్థంలో రేస్ చేస్తూ చేస్తూ కొంచెం రీస్ అనగా అసూయ యొక్క ధూళి పరద ఏర్పడితే ప్రకాశిస్తున్న వజ్రాలను దాచిపెడుతుంది ఈ పరద చివరిలో తొలగిపోతుంది తమ భవిష్య పదవిని స్పష్టం చేస్తుంది అందువలన నిజాయితీ ద్వారా రాయల్టీని ప్రత్యక్షం చేయించండి స్లోగన్ ఏ విధి ద్వారానైనా వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థాన్ని ప్రత్యక్షం చేయండి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి